తీర్థ రోజు ఘోరంగా అబ్బా ఫ్రెండ్స్ దగ్గరికి ఆడుకుందాం అన్నా ఈ ఎండ లేని ఎండ దెబ్బ తాకుతుంది అబ్బా మళ్ళీ ముక్కులకి రక్తం కాలుతుంది ఘోరంగా ఉడుకుపోతుంది పౌడర్ అది సబ్రకి అబ్బా అలా నాలుకతో ఆడుకుంటావు ఇక టైం పాస్ అవుతుంది ఇక ఎండకి ఎడ ఆడుకోవడం లేదు అలా ఆడుకుంటా అక్కతో అక్క నువ్వు ఎందాక ఇట్లు అరే ఇప్పుడు ఏమేంటి అండి నేను జోక్ చేసి నన్ను అవుతున్నావు నన్ను చూసుకుంటా ఇంకోసారి నన్ను చూసుకుంటా నవ్విన అంటే ఈ సాట తీసి నేను గుండెలో ఆడతా అక్క ఇవ్వలేనా ఇయో ఉరకపోతా పోతే ఇక ఇంట్లోకి అవి ఫ్యాన్ వేసుకొని ఉంటారు కానీ నువ్వే నాకు ఊక సాటతో ఉప్పుకుంటావు లేదు సాటతో ఉప్పుకుంటే ముత్తుక తగ్గుతగాలి రా అక్క ఇంకాసేపు అరే ఆ ఇంట్లోకి ఫ్యాన్ వేసుకొని వండుకున్నా కూడా గది ఉడకపోతే వస్తుంది వేడి వస్తుంది ఎండకాలం వంటనే ఘోరం ఉడకపోతే వస్తుందిరా అందుకే చెట్టు కిందకి వచ్చి చల్లగా ఉప్పుకుంటున్నా చెట్టు అక్క ఇగో సాటతో ఎంతసేపు అని ఉప్పుకుంటావు అక్క దాక అవి ఆడుకుందాం అందరం దారా ఈ ఎండకాలం మా దోసగాడు ఉంటే మంచిగా ఆడుకుంటాం ఎండ కొడుతుందా అని మా అమ్మ వేడి కంపిస్తలే ఊక అదే గంగమల్లేశ్ ఎందుకు ఎడుతున్నావురా ఏడువకు నువ్వేం బాధపడకు మేము వచ్చినాగానే మన అందరం కలిసి దుమ్ము లేకపోతే మంచిగా దుమ్ము దుమ్ము మాట్లాడుకుందాం మా అమ్మ బయటకొతే పొలి పొలి కొడతాదని రాయిపా అరే ఇగోరా నువ్వు ఎందుకు రా ఎడుతున్నావు ఇగో ఇగో అండ్రపప్పు కూడా సైలెంట్ గా ఇగో గెడ్డుకి రాదమ్మ చేరుకుందాం మా అమ్మ లేదు సైలెంట్ గా పోదాం పాడరా రెండు మూడు రోజుల నుంచి నాకు జ్వరం వస్తుంది అమ్మ ఎట్లా అనిపించింది ఎండకి రాదమ్మా చుట్టుగా రికేల్ అరే గంగరాజు ఏందిరా ఇది ఎండ కాటాడుతురు మరి రాధకి చెప్పినాయను రాధమ్మ నీకు అసలే ఎండ దెబ్బ ఘోరంగా తాకుతుంది బిడ్డ పోయినసారి గట్లా అయింది నీకు ఎండ పడది చెప్తే ఎందుకంటే లేవు నువ్వు సరే సరే ఆడుకోరు కానీ ఈ ఎండ కాదు అర్థమైందా పోయి ఇక కోలపారాల నీడు ఉన్నది అక్కడ లేక ఏప చెట్ల కింద నాడుకోరు ఎండాకాలం బాగా ఉష్ణోగ్రత ఉంది అర్థమైందా పోయినసారి కంటే ఈసారి డబల్ ఎండ ఉంది నేను ఎండ దెబ్బ గిట్లా తాకిందనుకో మోషన్స్ పెడతాయి అర్థమైందా జ్వరం వస్తుంది అడ్డమైన రోగాలు వస్తాయి ఒక్కొక్కసారి చచ్చిపోవచ్చు అందుకనే బయట ఆడుకోవద్దు ఒకవేళ ఆడుకున్నా మంచి నీ చెట్టు నీడక ఆడుకోవాలి అర్థమైందా సరే ఏదైనా నీడకుంటే ఆడుకోరు నేను పోతాను పెద్ద ప్లస్ ఉంది గ్రౌండ్ మంచి ఆడుకోవచ్చు దారి ఆడుకున్నా మీ దారి అట్నే అంటాడు అరే మా డాడీ చెప్పింది గారు ఎందుకు అంతే నీడకు ఆడుకున్నాను దారి పెద్దలు చెప్పిన మాటినా లేదా రా పోదా నీడకి ఏ రాధక ఊక డాడీ దారి ఎందుకు అంటున్నావు మా డాడీ చెప్తానే నేను నిన్నా మీ డాడీ చెప్తే ఇంకా నేను ఏ రాధా రాధా నీగో నువ్వు ఆడతా అంటేనే నువ్వు ఉండవు లేకపోతే నువ్వు ఒకదాని పో మేము నిన్న ఆడుకుంటాం అరే మీరందరు ఇన్న ఆడుతుంటారు నేను ఒక్కదాన్నే అవ్వన్నారా నేను కూడా మీతో ఆడతా కలిసి
అరే అరే కిట్టుగా పోయి నీళ్ళు లేపు చెంబడు రాదా మమ్మీ రామ్మా నీళ్ళు తొందర నీళ్ళే బయటికి పోకురా అని ఎప్పటి నుంచి చెప్తాను ఇంటూ రా అన్నమాట మమ్మీ మంచి అనిపిస్తుంది ఇప్పుడు అమ్మ డాక్టర్ ఫోన్ చేస్తాను ఇంకా ఫోన్ చేస్తుంది అన్న సారీ అన్న ఇది మొత్తం మా తప్పే ఇగో అప్పటి నుంచి రాజక్క ఏమద్దురా ఏమద్దురా అని అన్నది మేమే ఇట్లుంచినాము అన్న సారీ అన్న అరే మీకు చెప్తే అర్థం కాదురా మీరు పిలగాండ్రు ఇగో చూడు ఒక 5 నిమిషాలు ఎండలు వచ్చినందుకే ఎంత చెమట కాడుతుందో చూసినావా చెప్తేనే విన్నారు అవరా కిట్గా నీ మొక్క నిండా కురుపులేందిరా గలీజ్గా అంటే నువ్వు ఎందుకు ఎంతగానో తిరుగుతా కురుపులు అయితే అనుకుంటున్నావు అదే మంచిగా సైలెన్స్గా నీడకు చల్లగా నీడకున్న కాడ ఆడుకుంటే ఇంకా కురుపులన్నీ అయితే ఆగిరా చెప్తే మాట్లాడారు మీరు ఎండకి అవును ఎండకు ఉండద్దు నీ నడతా అంటే నాకు గిరా గులుగులు పెడుతున్నా అరే అవి గురుగుల పెట్టుడు కాదురా ఆ ఎండకు తిరిగి తిరిగి వేడికి నీకు అర్థమూలాలు తయారైతే ముడ్డు కింద పుండ్లు అవుతున్నాయి అర్థమైందా ఎండ తిరుగుతావి ఇంకెక్కువ అవుతాయి డాడీ సాధారణ క్షమించి డాడీ ఇంకోసారి చెప్పిన ఎండ రాడీ నీదేం తప్పు తెప్పిట అందుకే అందరు మాట్లాడినట్టు ఈ ప్రాణం చెప్తే వినరు నీకేమాల శోభది కావాలి శోభ శోభద ఎంత పెద్ద ప్రమాదమైన చూసినావా నువ్వు ఇదంతా రక్తం ఇక మొత్తం ముఖం కట్టుకోవాలి అర్థమైందా డాక్టర్కు ఫోన్ చేస్తా ఫోన్ చేస్తే డాక్టర్ చూస్తాడు అరే మీరు కూడా మరోసారి ఎండ కాడిరు అనుకో మా ఇంటికి రాకొకరి రాదమ్మ శోభద పట్టుకోకరు మీరు ఏమనుకుంటారో కానీ సరే సరే రాధమ్మతో కలిసి ఆడుకోవాలంటే నేను చెప్పినట్టు వినాలి వింటారా మీరందరూ రాధా రికిల్ కిట్టు గంగరాజు మీ నలుగురికి ఒక విషయం చెప్తా మంచిగిన్నూరి ఎండకు తిరగద్దు చెట్ల నీడకు వాడాలి చల్లటి నీళ్ళే తాగాలి మీరు బయటికి పోవద్దు అర్థమైందా మీకు ముందకాయలు తెస్తాను ఇంత పండ్లు తెస్తాను అన్ని కమ్మగా తినండి చెట్ల నీళ్ళకు ఆడుకోండి అర్థమైందా పిసపిస వేయద్దు అర్థమైందా సరే రామ్మా నువ్వు ముఖం కడుక్కొని బయట తిరగకు డాక్టర్ వస్తాడు ఇంత వైరస్ ఇట్లుంది మంచిగా తాగు అర్థమైందా నిమ్మకాయ రసం తాగురు మీ అందరు నిమ్మకాయ రసాలు ఒక సరేనా రైట్.